దయగల ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితాలు బాగుపడాలని ప్రతి మనిషి లోకంలో కోరుకోవడం, ఆశించడం, ప్రార్థించడం జరుగుతుంది. అయితే ఒక మనిషి ఎలాగూ బాగుపడగలడో, మీ లేఖనాల్లో మీరు రాయించి ఉంచినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్య ప్రకారము మా జీవితములను సరిచేసుకొని బాగుపడుటకు, ప్రతి కష్ట నష్ట దుఃఖముల నుండి విడిపించబడుటకు సహాయము చేయమని వింటున్నటువంటి ప్రజలను మీ వాక్కుతో మీ ఆత్మతో దర్శించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా బాగుపడాలని కోరుకుంటాడు. ఎవరైనా సరే, ముఖ్యంగా ప్రతి నూతన సంవత్సరంలో కూడా ప్రతి మనిషి కోరుకుంటాడు, వాస్తవంగా ప్రతిరోజు బాగుపడాలని కోరుకుంటాడు. అయితే ఒక మనిషి బాగుపడాలంటే మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తన జీవితంలో బాగుపడకుండా అడ్డుగా ఉన్నటువంటి విషయాలు ఏవో తెలుసుకోవాలి, అవి తీసివేసుకోవాలి, అప్పుడే మనిషి బాగుపడతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషి జీవితాన్ని పాడు చేసేటువంటి విషయాలు, ఒక మనిషి జీవితాన్ని నష్టపరిచేటువంటి విషయాలు చాలా హెచ్చరికలు ఉన్నాయి. వాటి వలన మనిషి జీవితం బాగుపడకుండా ఉంటుంది. అయితే మనుషులు వాటిని ఆలోచించకుండా, వాటిని గ్రహించకుండా మేము బాగుపడాలని కోరుకుంటూనే వస్తూ ఉన్నారు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి మనిషి జీవితాన్ని బాగు చేయని విషయాలు, లేకపోతే మనిషి జీవితాలు బాగుపడకుండా అడ్డుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ దినం మనం మూడు విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, మనిషి జీవితాన్ని బాగు చేయకుండా అడ్డుకునేటువంటి విషయాలు, లేకపోతే మనిషి జీవితాన్ని చెడుపుతున్నటువంటి మూడు విషయాలు మనం చూసినట్టయితే, మొదటి కొరంతి పత్రిక 15:33 ఈ విధంగా రాయబడింది, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. గమనించండి, మనిషి బాగుపడాలనుకుంటూ ఉన్నప్పుడు తన జీవితంలో బాగుపడడానికి అడ్డుగా ఉన్న విషయాలు తొలగించుకోవాలి, అది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. మూడు విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఒక వ్యక్తి దుష్ట సహవాసంలో జీవిస్తూ నేను బాగుపడాలి అని ఎంత కోరుకున్నా, ఎంతమంది ఆయన కొరకు ప్రార్థన చేసినా బాగుపడడం కష్టం. అయితే ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నేను బాగుపడడానికి నా జీవితంలో అడ్డుగా ఉన్న విషయాలు తీసివేయండి అని ప్రార్థన చేయాలి. అలాగే మనుషుల కొరకు సేవకులు ప్రార్థించినప్పుడు కూడా ప్రభా వారి జీవితాల్లో బాగుపడడానికి అడ్డుగా విషయాలు తొలగించమని ప్రార్థన చేయాలి. కాబట్టి మూడు విషయాలు మాత్రం మనం చూసినట్టయితే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తూ. అలాగే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, చెడు దృష్టి దేహమంతటినీ చెడిపేస్తుందని. మత్తయి సువార్త 6:23 యేసు ప్రభు ఇలాగ చెప్పారు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కాబట్టి ఇక్కడ చెడు సహవాసము మంచి నడవడిని చెరుపుతోంది, చెడు దృష్టి దేహమంతటినీ చీకటిమయం చేస్తోంది. కాబట్టి చెడు దృష్టి, చెడ్డ విషయాలు, చెడు దృశ్యాలు మనుషులు చూస్తూ మేము బాగుపడాలి అనుకుంటే అది వీలు కాదు.
ఎందుకంటే నువ్వు బాగుపడాలని కోరుకుంటూ నువ్వు బాగుపడడానికి అడ్డుగా ఉన్న విషయాలని నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు అది చాలా కష్టతరం. కాబట్టి చెడు సహవాసం మంచి నడవడిని చెడుపుతుంది, చెడు దృష్టి దేహాన్ని చెడుపుతుంది. అలాగే మూడో విషయం మనం చూసినట్టయితే తిమోతికి రాసిన రెండవ పత్రికలో 16వ వచనంలో అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం చెడు మాటలు మాట్లాడేవాళ్ళు భక్తిహీనులైపోతారని. అంటే భక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి అపవిత్రమైనటువంటి మాటలు. కాబట్టి మన జీవితంలో ఏవి మనకు అడ్డుగా ఉన్నాయి, ఈ మూడు విషయాలు మనం పరిశీలించుకోవాలి. నేను ఎక్కడైనా దుష్ట సాంగత్యం చేస్తూ ఉన్నానా? అది నా భవిష్యత్తుకు నష్టం. నేను ఎక్కడైనా చెడు దృశ్యాలు చూస్తూ ఉన్నానా? అవి నా దేహానికి నష్టం, నా దేహమంతయు చీకటిమయం చేస్తుంది. నేను ఎక్కడైనా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అవి నా భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నాయి అన్న విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి చేస్తూ మనిషి బాగుపడడానికి ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేదు. అది ఎలా ఉంటుందంటే చెత్త వచ్చి ఇంట్లో పడుతూ ఉంటే ఆ చెత్తను ఊడుస్తూ ఉంటే అది వీలు కాని విషయం. కాబట్టి చెత్త పడకుండా జాగ్రత్త పడాలి. మన జీవితంలో ఈ మూడు విషయాలు లేకుండా జాగ్రత్త పడాలి. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ దినం మనం గుర్తు పెట్టుకోవడానికి మొట్టమొదటిది చెడు సహవాసం, రెండవది చెడు దృష్టి, మూడవది చెడ్డ మాటలు. ఇవి మనిషిని బాగు చేయకుండా అడ్డుకుంటాయి, ఆపుతాయి. ఇక్కడ ఇంకొక విషయం చూడాలి. ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఏమనుకుంటారంటే కొంచెమే అనుకుంటారు. నేనేమి కొంచెముగా ఈ వ్యక్తులతో కొంచెము సహవాసం చేస్తున్నాను అనుకుంటారు. కొంచెమే ఏదో చెడు దృశ్యాలు కొంచెమే చూస్తున్నాను అని అనుకుంటారు. తర్వాత కొన్ని మాటలే కదా నేను మాట్లాడింది అని అనుకుంటారు. అంటే అపవాది మనిషిని ఎలా శోధిస్తుందంటే ఇది కొంచెమే, నువ్వేమి ఎక్కువగా చెడు సహవాసం చేయక్కర్లేదు, ఎక్కువగా చెడు చూడక్కర్లేదు, ఎక్కువగా చెడు మాట్లాడక్కర్లేదు, కానీ కొంచెం అని మనిషిని ప్రలోభ పెడతాయి. ఈ మూడు విషయాలు శోధిస్తాయి. అయితే ఒకటి గ్రహించాలి, పరిశుద్ధ గ్రంథము ఏదైతే నిషేధించిందో, పరిశుద్ధ గ్రంథం ఏదైతే వద్దని చెప్పిందో అవి కొంచెము చేసినప్పటికి కూడా నష్టమే. మహాజ్ఞాని అయినటువంటి ప్రసంగి కొంచెము గురించి మాట్లాడుతూ ఆయన సామెతలు 24:23-24 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునికి పాటు పరుండటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును, ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. కాబట్టి మనుషులు దరిద్రం కావడానికి కారణం ఏంటంటే సరైనంత రెస్ట్ అవసరమే, కానీ ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అని పడుకునే వాళ్ళు ఆ కొంచెము కొంచెం కొంచెం అనుకొని వాళ్ళు దరిద్రులైపోతారంట, ఆత్మీయంగా అయిపోతారు, ఈ లోక సంబంధంగా కూడా దరిద్రులైపోతారు. ఎక్కడ స్టార్ట్ అయింది అదంటే కొంచెం. కాబట్టి నీకు ఉదయం మెలకువైన వెంటనే తగినంత రెస్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం పడుకుంటానంటే అది నీకు నష్టం. కాబట్టి కొంచెం అని సైతాను టెంప్ట్ చేస్తుంది, ఇది కొంచెం.
ఇంకా ప్రసంగిలో మాట్లాడుతూ మహాజ్ఞాని అన్నాడు 10వ అధ్యాయం 1వ వచనంలో, కొంచెము బుద్ధిహీనత త్రాసులో తూచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెమే బుద్ధిహీనత, అయితే అది జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టేస్తుందంట. అంటే 10 గ్రాముల బుద్ధిహీనత 100 కేజీల ఘనతను కూడా కొట్టేస్తాయి, అంటే పైకి లేపేస్తాయి. ఆయన చూపిన త్రాసు ఆయన జ్ఞానానికి నిదర్శనం. ఆయన మనుషులకు అర్థం కావడానికి చెప్తున్నాడు, ఒక పక్క 10 గ్రాముల బుద్ధిహీనత పెట్టి ఇంకో పక్క 100 కేజీల జ్ఞానాన్ని ఘనతను పెడితే ఈ 10 గ్రాముల బుద్ధిహీనత ఈ రెండింటిని తేలగొట్టేస్తుంది అని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెడు ఏదైనా కొంచెమైనా సరే అది చాలా కీడు చేస్తుంది, చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మనం టెంప్ట్ అవుతాం కొంచెమే నిద్ర అని, కొంచెం బుద్ధిహీనత అని మనం టెంప్ట్ అవుతాం. అలాగే పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాస్తూ, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. పులిసిన పిండి కొంచెమే కానీ అది ముద్దంతా కూడా పులియ చేస్తుంది. కాబట్టి మనం బైబిల్ ఏదైతే నిషేధించిందో వాటిలో మనం కొంచెము కూడా పాలు పొందడానికి ఇష్టపడకూడదు. కాబట్టి 3 విషయాలు ఏంటి, కొన్ని చెడ్డ మాటలు కూడా పలకూడదు, కొన్ని చెడు విషయాలు కూడా చూడకూడదు, మరి కొంత దుష్ట సహవాసం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇవి మనిషిని బాగుపడకుండా అడ్డుకుంటాయి. దావీదు భక్తుడు దేవునికి ఎందుకు హృదయానుసారి అయ్యాడంటే, ఆయన తన జీవితంలో గొప్ప సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఏంటంటే తను బాగుపడాలంటే, తను దేవునితో నడవాలంటే ఏవేవి అడ్డుగా ఉన్నాయో అవి తీసేసుకోవాలని ఆయన గ్రహించాడు. అందుకే 139వ కీర్తనలో 23-24 వచనాల్లో ఆయన ఇలాగున ప్రార్థిస్తూ ఉన్నాడు, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనను నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. కాబట్టి ఇప్పుడు నిత్య మార్గములో నడుచుకోవాలనుకునేటువంటి వారు ఎలాంటి ప్రార్థన చేయాలో దావీదు భక్తుడు స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. నేను నిత్య మార్గంలో నడుచుకోవాలి, నేను నిత్య మార్గంలో నడుచుకోవాలి అని కోరుకున్నంత మాత్రాన కాదు, ఆ యొక్క నిత్య మార్గంలో నడుచుకోవడానికి నీ హృదయాన్ని నీ జీవితాన్ని పరిశీలించుకొని వాటిని సరిచేసుకోవాలి. అలాగే మనిషి జీవితం బాగుపడాలంటే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను బాగుపడడానికి ఏవేవి అడ్డులు ఉన్నాయి, ప్రభునితో మాట్లాడినప్పుడు దాన్ని సరిచేసుకుంటేనే బాగుపడతారు. కానీ ఊరికనే బాగుపడరు. ఎవరో డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే బాగుపడతారు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే దేవుడు బైబిల్కి వ్యతిరేకంగా ఏం చేయడు, నిన్ను బాగు చేస్తాడు. ఎలా బాగు చేస్తాడంటే నిన్ను చెడుతనం నుంచి విడిపించి బాగు చేస్తాడు. నీవు బాగుపడడానికి ఏ ఏ కారణాలు అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించి నిన్ను బాగు చేస్తాడు. అంతేకాని నీ జీవితం అలాగే పెట్టుకొని దుష్ట సాంగత్యం చేస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ, దుష్ట విషయాలు చూస్తూ ప్రభా నా జీవితం బాగు కావాలనుకుంటే అది కాదు. ఎందుకంటే దేవుడు తన గ్రంథంలో తన ప్రజలకు సెలవిచ్చాడు, మీరు ఇలాగుంటే మీ భవిష్యత్తు ఇలాగుంటుంది. అదే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, దేవుడు యెహోషువతో చెప్పాడు, ఈ ధర్మశాస్త్రమును నీవు దివారాత్రము ధ్యానించి
దాని ప్రకారము నడుచుకునిన ఎడల నీ జీవితాన్ని నువ్వు వర్ధిల్లింప చేసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది? మనమేమనుకుంటున్నాం? మనము రాజీ పడినట్టుగా దేవుడు రాజీ పడడు. లోకంలో మనుషులు రాజీ పడతారు, పర్వాలేదు, ఇది కానీ మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ప్రభా ఇదిగో నేను ఇక్కడ పొరపాటు చేస్తున్నాను. ఎంత నష్టం అంటే అంత నష్టం. ఓ చిన్న విషయానికి, ఒక మనిషి తన జీవితంలో పొరపాటు చేసిన దానికి ఎంతో నష్టపోతారు. కొంతమంది చెప్తారు, నేను దేవుణ్ణి నమ్ముకోనటువంటి అన్య రాలుని పెళ్లి చేసుకొని ఎంతో నష్టపోయానని చెప్తూ ఉంటాను. దేవుని నమ్మనటువంటి ఒక అవిశ్వాసి భర్తను చేసుకొని ఎంతో నష్టపోయాయని చెప్తుంటారు మనుషులు. అవును, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే నష్టము కష్టము అక్కడ ఉంటాయి, అంతే. అవి దేవుడు నీకు పెట్టినవి కాదు, నువ్వు తెచ్చిపెట్టుకున్నవి. అయితే దేవుడు కనికరము గలవాడు కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మళ్ళీ వాటిని బాగు చేస్తాడు. అది ఆయన యొక్క కృప. అయితే నువ్వు యథార్థమైనటువంటి ప్రార్థన చేయాలి. యథార్థమైనటువంటి జీవితం, వేరే వారి జీవితంతో నీకు పని లేదు. మనుషులు ఎక్కువ వేరే వాళ్ళ జీవితాల గురించి ఆలోచన చేస్తారు, అందుకే వారి జీవితాలు బాగుపడవు. ఎందుకంటే నువ్వు ఆలోచన చేయాల్సింది నీ జీవితం గురించి. ఫలానీ సేవకుడు ఏదో చేస్తున్నాడు, ఫలానీ సేవకుడు ఏదో, అవి నీకు అనవసరం. ఆయన్ను బాగుపడడానికి దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన సరి చేసుకుంటే ఆయన బాగుపడతాడు. అంతేగాని నువ్వు మాట్లాడినంత మాత్రాన ఆయన బాగుపడ్డావు, రెండోది నువ్వు చెడిపోతావు అనవసరంగా. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే, పరిశీలించుకునే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ పరిశీలించునని సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో భక్తుడు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన అంతరంగాలన్నిటినీ కూడా పరిశీలించుకోవాలి. నా అభివృద్ధికి ఏదైనా అడ్డు ఉందా, నా ఆశీర్వాదానికి ఏదైనా అడ్డు ఉందా అని పరిశీలించుకొని ఈ దినం మనం విన్నటువంటి 3 విషయాలు. దుష్ట సహవాసం మొదట్లో చాలా 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 సింపుల్గా ప్రారంభమవుతుంది, తర్వాత జీవితాలు నష్టపోతారు. అట్టి వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుతారు. నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు జీవితంలో ఉన్నటువంటి భక్తిహీనతను చూచి ఆశ్చర్యపోయాను. క్రిస్టియన్ కంట్రీనే, కానీ నేను ప్రార్థన చేశాను, ఏంటి వీళ్ళు ఇంత భక్తిహీనంగా బతకడానికి కారణం అని చూస్తే, వాళ్ళ మాటలు ఎప్పుడు పనికిరాని మాటలు కానీ, ఎప్పుడు అపవిత్రమైనవి లేకపోతే పనికిరానివి మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది, ఓహో వీరు భక్తిహీనులు కావడానికి కారణం వీళ్ళ మాటలు. కాబట్టి ఎవరికైనా సిద్ధాంతం వర్తిస్తుంది, నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడితే నీకు భక్తిహీనత పెరిగిపోద్ది, నువ్వు చెడు విషయాలు చూస్తే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. చాలా రోగాలు రావడానికి కారణం ఏంటంటే చెడు దృశ్యాలు చూడటం. సైన్స్ దానికి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, అయితే యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే, నీ కన్ను చెడు విషయాలు చూస్తే నీ దేహమంతా కూడా చీకటిమయం అయిపోతుంది అన్నాడు. అంటే ఏంటి, ప్రతి పార్ట్ కూడా దెబ్బతింటుందని అర్థం, ప్రతిదీ చీకటి అయిపోతుందని అర్థం. అంటే ఆ సకల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 విషయాలు క్యాన్సర్ లాంటివి. ఒక మనిషికి క్యాన్సర్ వస్తే దాన్ని తొలగించుకోవడానికి చాలా చాలా కష్టపడతాడు, చాలా చాలా డబ్బులు ఖర్చు పెడతాడు, చాలా ప్రయత్నాలు, చాలా ఖర్చు. అయితే కూడా మనిషి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రయాసపడతాడు. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. కీమోథెరపీని కరెంటు పెడతారు, కరెంటు పెడతారని తెలిసినా సరే వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ దేహంలో నుంచి అది తొలగిపోవాలి, తొలగిపోకపోతే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది.
కాబట్టి అందుకనే క్యాన్సర్లో స్టేజ్లు ఉంటాయి. థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఏ డాక్టర్ ఏం చేయలేడు. కాబట్టి మనం పూర్తిగా పాడుగాక ముందే దేవుని దగ్గర పరిశీలించుకోవాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన సర్జన్ ఉన్నాడు సిఎంసీలో. ఈ ఒక వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. వాళ్ళు హాస్పిటల్లో చూపించకుండా చాలా నాటు వైద్యాలు అదేదో చేసుకున్నారు. అయితే చివరికి సిఎంసీకి తీసుకెళ్ళారు. డాక్టర్లు అది కడుపులో వచ్చిన క్యాన్సరు, డాక్టర్లు ఆపరేట్ చేయడానికి ఆ కడుపు కోస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయిందంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ వెంటనే కుట్లేసి ఇంకేం చేయలేము మేము అన్నారంట. ఇంకేం మేము చేయలేము, ఎందుకంటే స్టేజ్ దాటిపోయింది. అయితే దేవుని కృప ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితం బాగుపడాలని దేవుని దగ్గరికి వస్తే వాడు ఎంత స్టేజ్లో పాడైపోయినా దేవుని వాడిని బాగు చేయగలడు, దేవుడు ఆయన్ని బాగు చేయగలడు. హల్లెలూయా. ఇంకా నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళిపోయిన దేవుడు చెప్పడు. అయితే మనిషి రాడు దేవుని దగ్గరికి. కాబట్టి ఈ చెప్పిన మూడు విషయాలు మనం క్యాన్సర్ లాగా భావిస్తే తప్ప మనం జాగ్రత్త పడం. ఏంటి చెడు దృశ్యాలు చూడడం ఒక క్యాన్సర్ అని, చెడు మాటలు మాట్లాడడం ఒక క్యాన్సర్ అని, చెడు సహవాసం చేయడం ఒక క్యాన్సర్ అని నువ్వు గ్రహిస్తే అప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వస్తావు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక మనిషి ఎంత ప్రయాసపడతారు. నేను ఒకసారి సిఎంసీ జరిగిపోయింది, ఎంతమంది ఎన్ని రకాల ట్రీట్మెంటు. కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన మాత్రమే మనల్ని బాగు చేయగలడు. ఈ ప్రపంచంలో వాట్సాప్ సూక్తులు మనిషి జీవితాలని బాగు చేయలేవు. అవి ఎంత మంచిగా ఉన్నా అవి బాగు చేయలేవు. చాలామంది విశ్వాసులు కూడా వాట్సాప్ సూక్తుల్ని ఫార్వర్డ్ చేస్తారు. గమనించండి, ఒక్క పరిశుద్ధ గ్రంథమైన వాక్యానికి తప్ప ప్రపంచంలో ఏ సూక్తికి ఏ సిద్ధాంతానికి మనిషి జీవితాన్ని బాగు చేసే శక్తి లేదు. అది ఎంత బాగున్నప్పటికీ కూడా దాంట్లో శక్తి లేదు. నువ్వు వాక్యం దగ్గరికి రావాల్సిందే. వాక్యమే నిన్ను బాగు చేయాల్సిందే. వాక్యం నిన్ను బాగు చేయగలదు, వాక్యం నిన్ను స్వస్థపరచగలదు, వాక్యము నీ నడవడిని బాగు చేయగలదు, వాక్యం నీ మాటలను బాగు చేయగలదు, వాక్యం నీ సహవాసాలను సరిదిద్దగలదు. గతంలో చెప్పాను, యెహోషాపాతు అహాబుతో సహవాసం చేశాడు, చెడిపోయాడు, దెబ్బతిన్నాడు. మళ్ళీ అహాబు కొడుకుతో అమజ్యాతో సహవాసం చేశాడు, మళ్ళీ నష్టపోయాడు. అయితే దేవుని భక్తుడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ సహవాసం వదిలిపెట్టేట్టుగా యెహోషాపాతులో ఓ భయాన్ని పుట్టించాడు. హల్లెలూయా. రాజుల గ్రంథంలో రాయబడింది మళ్ళీ ఈ అమజ్య వెళ్ళి ఆ స్నేహంతో ఏదో పని చేద్దామంటే యెహోషాపాతు దానికి ఒప్పుకొనలేదు అని రాయబడింది. కాబట్టి మనిషిని దేవుడు విడిపించగలడు, నడిపించగలడు. నువ్వు ఏ చెడు దృష్టాలకు అలవాటు పడిపోయావో వాటిపైన అసహ్యము కలిగేట్టుగా దేవుడు నిన్ను బాగు చేయగలడు. నీ దుష్ట సాంగత్యము నుండి నిన్ను విడిపించగలడు. అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా నిన్ను బాగు చేయగలడు. అందుకు యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. అందుకొరకే యేసు ప్రభు సిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములు నువ్వు చదివి పరిశీలన చేసుకొని సరిచేసుకొని జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వేరే షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ కూడా లేవు. ఏ టీవీ స్పీకర్కో 10,000 20,000 కానుక పంపిస్తే నీ జీవితం బాగుపడుతుంది అనుకుంటే అది కేవలం నీ మూర్ఖత్వం. నీవున్న సంఘములో నీవు దేవునికి భయపడి ఆయన వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు పరిశీలించుకొని ఆయన్ను ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేమందరూ బాగుపడాలనుకుంటున్నాం. అయితే బాగుపడడానికి ఏవి అడ్డుగా ఉన్నాయో
వాటిని మేము గ్రహించలేకపోతున్నాం, వాటిని తీసివేయమని ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం. అయితే మూడు విషయాలు ఈ వాక్యంలో మేము చూసాం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని, అపవిత్రమైనటువంటి మాటలు భక్తి జీవితాన్ని చెడుపుతాయని మా ప్రభువా మేము చూసాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మా ప్రభువా మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నాము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నీ భక్తుడైనటువంటి దావీదు ప్రార్థించినట్టుగా మమ్మను పరిశోధించి మా హృదయము తెలుసుకోండి, మమ్మను పరీక్షించి మా ఆలోచనలు తెలుసుకునండి, నిత్య మార్గములో మమ్మల్ని నడిపించండి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని మనవి చేస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలను చెరిపేటువంటి విషయాలు మా ప్రభువ మా నుండి దూరం చేయండి. చెడ్డ సహవాసం, చెడ్డ విషయాలు చూడడం, చెడ్డ మాటలు పలకడం, వీటి నుంచి మీ ప్రజలను విడిపించి ఆశీర్వదించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1,000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1,000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము స్నేహ హాస్పిటల్ ఎదురుగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440046393, 9490098924. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.